ఈ మధ్య ఓయోలు రూమ్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ బిజినెస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఇండియాలో ఇప్పుడు యూత్ అంతా ఎక్కువగా ఓయో రూమ్స్కే ప్రిఫర్ చేస్తున్నారు. మిగతా హోటల్స్ కంటే ఓయో రూమ్స్లో రేట్స్ అంటే ధరలు తక్కువ ఉండడం వల్ల ఓయో రూమ్స్కే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అసలు ఈ ఓయో అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ఓయో సృష్టికర్త ఎవరు? ఓయో 2012 రితేష్ అగర్వాల్ అనే ఒక వ్యక్తి దీన్ని స్థాపించారు. దేశాల్లో 800 నగరాల్లో దాదాపుగా 10 లక్షలకు పైగా రూమ్స్ని కలిగి ఉంది. మరి ఓయోపై వస్తున్న ఆరోపణలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర హోటల్స్తో పోలిస్తే ఓయో రూమ్స్లో రూమ్స్ ధర తక్కువగా ఉంటుందని, పైగా 5 రాత్రులు స్టే చేస్తే ఇంకొక రాత్రి కూడా నైట్ కూడా ఫ్రీ ఉంటుందనే ఆఫర్స్ అనేవి యువత చెవులు పడి ఎక్కువగా ఓయో రూమ్స్ని ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంది. పెద్దగా కండిషన్స్ కూడా లేకపోవడం వల్ల ఓయోలో రూమ్స్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఓయో గదుల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, కస్టమర్స్ని అవి రికార్డ్ చేస్తాయనే అపోహలు మాత్రం విపరీతంగా చక్కని ప్రచారం బాగా జోరంటుకుంది. హోటల్స్కి వచ్చేవారికి ప్రైవసీ ఉంటుంది. అయితే వారు హోటల్ గదుల్లో ఏం చేస్తున్నారు అనేది ప్రపంచానికి అనవసరం. ఓయోకు వెళ్తున్నారా, మిమ్మల్ని చూస్తారు అనే ప్రచారం బాగా జోరంటుకుంది. జనరల్గా హోటల్స్కి వచ్చేవారికి ప్రైవసీ ఉంటుంది. అయితే వారు హోటల్ గదుల్లో ఏం చేస్తున్నారు అనేది ప్రపంచానికి అనవసరం. కస్టమర్లు చట్ట వ్యతిరేకంగా ఏది చేయకూడదు, మరి వారు తీసుకున్న రూమ్స్లో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా అనేది ఎవరికి తెలియదు. ఓయో గదుల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయనే ప్రచారం చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై ఓయో సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఓయో హోటళ్ళలోని కారిడార్లు మరియు రిసెప్షన్ ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ ఓయో రూమ్స్లో మాత్రం ఉండవు అని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సో కారిడార్లలో కానీ రిసెప్షన్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఉండడం వల్ల కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఒకవేళ తీసుకున్న ఓయో రూమ్లో కానీ అపరిచితులు ఎవరైనా సీసీ కెమెరా పెట్టారు అనే ఒక విషయాన్ని హోటల్ యాజమాన్యం కూడా తెలుసుకోకపోవచ్చు. అందువల్ల ఓయో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఓయో రూమ్ తీసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళాక ఒకసారి రూమ్ అంతా చెక్ చేసుకోవడం మేలు. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి చిన్న చిట్కాలు ఉన్నాయి. జనరల్గా టీవీ వెనుక, డ్రెస్సింగ్ టేబుల్ వెనుక లైట్లు, అలాగే ఏసీ చుట్టూ సీసీ కెమెరాలు ఉండగలిగే ఛాన్స్ అయితే ఉంది. నిజంగా ఆ ప్రదేశాల్లో సీసీ కెమెరా ఉందా లేదా తెలుసుకోవాలంటే లైట్లని ఆఫ్ చేసేసి మన ఫోన్లోని మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి రూమ్లోని ప్రతి మూలలా వెతకగలిగితే ఒకవేళ సీసీ కెమెరా ఉందేమో అనే ఒక దాన్ని మనం ఈజీగా పసిగట్టొచ్చు. అలాగే కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే వీలైనంత వరకు ఓయో రూమ్ తీసుకున్నాక చీకటిలో ఉండడమే మంచిది అని చెప్పి సలహా ఇస్తున్నారు. వీలైనంత వరకు లైట్స్ లేకుండా ఉండడానికే ప్రయత్నించండి అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఓయో గదుల్లో పోలీసులు రైడ్ చేస్తారనే దాని మీద కూడా ప్రచారం జరుగుతుంది. కానీ దీన్ని నిపుణులు ఖండించారు. ఖచ్చితమైన అరెస్ట్ వారెంట్ లేదా సర్చ్ వారెంట్ లేకుండా పోలీసు వారు ఓయో రూమ్స్లోకి వచ్చి సెర్చ్ చేయరు అని చెప్తున్నారు. ఏవీ లేకుండా కనుక రైడ్ చేస్తే మానవ హక్కులకు భంగం కలిగించినట్టు అని ఓయో నిపుణులు చెప్తున్నారు. కనుక ఓయో రూమ్స్ ప్రిఫర్ చేయడం సేఫే అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓయో రూమ్ తీసుకోవడానికి మినిమం 18 వయసు నిండి ఉండి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇచ్చే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఓయో రూమ్స్లో ఓయో హోటల్లో సబ్మిట్ చేస్తే తద్వారా పోలీసులు రైడ్ చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడని కస్టమర్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోరని ఓయో నిపుణులు చెప్తున్నారు.